माम खेदयति एतत् अजस्य जन्म विडम्बनम् यद्वासुदेवगेहे व्रजे च वासो अरिभयात् इव स्वयं पुरा द्विवात्सि यद् अनंत वीर्यः। माम खेदयति నాకు చాలా దుఃఖం కలుగుతుంది అని ఉద్ధవుడు అంటున్నాడు. ఏది అతనికి అంతగా దుఃఖాన్ని కలిగిస్తుంది? అజస్య జన్మ విడంబనం. అజస్య అంటే పుట్టుక లేకపోవడం, జన్మ అంటే పుట్టడం. జన్మరహితుడైన వాడు జన్మించటం పట్ల అందులో ఏ విధంగా జన్మించాడు? దేవకి వసుదేవుల పుత్రుడిగా కంసుడి చెరసాలలో జన్మించాడు. పుట్టగానే తల్లిదండ్రుల రక్షణ నుంచి దూరమై బ్రజభూమిలో శత్రుభయంతో అజ్ఞాతంగా జీవించాడు. అక్కడికి కంసుడు పంపించగా వచ్చిన రాక్షసులందరినీ వచ్చిన వాళ్ళని వచ్చినట్లు చంపేశాడు. అది వేరే సంగతి. అటువంటి అపరిమితమైన శక్తి సంపన్నుడు ఏ విధంగా భయంతో మధుర నుంచి పారిపోయాడు? ఉద్ధవుడు ఇక్కడ లౌకిక దృష్టికి కనిపిస్తున్న సంఘటనలను గురించి మాటలతో చెప్తున్నాడు. కృష్ణుడు సామాన్యుడా, సాధారణ మానవుడా? కాదు. వేదాంత సూత్రాలు అతన్ని జన్మాధ్యశయత అని చెప్తూ ఉన్నాయి. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడిని, సర్వము నా నుండే ప్రకటితమవుతూ ఉంది అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. అంతేకాదు, దీన్ని పూర్తిగా గ్రహించిన విజ్ఞులు భక్తియుక్తమైన నా సేవలో నిమగ్నులయ్యి హృదయపూర్వకంగా నన్ను భజిస్తారు అని కూడా చెప్పాడు. బుధా అంటే పండితుడు లేదా విజ్ఞత కలిగిన వారు. మరి ఉద్ధవుడు ఎందుకు లాంటి అవుతున్నాడు, శోకిస్తున్నాడు? అతడు అజ్ఞాని కాదు, మూర్ఖుడు అసలే కాదు. నిస్సందేహంగా కృష్ణుడు దేవాది దేవుడు అని అతనికి తెలుసు. అయినప్పటికీ కృష్ణుడి కోసం శోకించడం అనేది భగవంతుడికి భక్తులకు మధ్య ఉన్నటువంటి అలౌకికమైన బాంధవ్యం. పరపోట్లో దీన్ని ప్రభుపాద వివరించారు. శ్రీకృష్ణుడు సర్వోత్కృష్టంగా పూర్ణుడు, అందువలన అతను ఏం చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఏ పాత్ర అయినా సరే, కొడుకు, భర్త, తండ్రి, మిత్రుడు, శత్రువు, ప్రేమికుడు, ఏదైనా సరే ఎంత చక్కగా దాన్ని నిర్వహిస్తాడు అంటే ఉద్ధవుడి లాంటి విశుద్ధ భక్తుడు కూడా మోహగ్రస్తులవుతారు. అతనికి తెలుసు కదా కృష్ణుడు నిత్యుడని, జీవన్ మరణాలకు అతీతుడని, దేవోత్తమ పరమపురుషుడని. అయినప్పటికీ తన నిత్య సఖుడి కోసం విలపిస్తున్నాడు. అద్వైతం అచ్యుతం అనాదిం అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ. వేదాలకు వేదవాదులకు దుర్లభుడైనా కూడా ఆత్మభక్తులకు బహుసులభంగా దొరికిపోతాడు అని బ్రహ్మదేవుడు స్తుతించాడు. అదే కృష్ణ చైతన్యం. సర్వము కృష్ణమయం. ప్రతి జగత్తుకు, ప్రతి జీవి ఉనికికి కారణము కృష్ణుడు. కృష్ణుడి దివ్యత్వాన్ని గ్రహించడం వలన భక్తులు ఎప్పటికీ కూడా అతన్ని మర్చిపోరు. ప్రభుపాద లాంటి శుద్ధ వైష్ణవుల కృప వలన శాస్త్రపరంగా, ఆచారపరంగా, సాధుపరంగా కూడా కృష్ణుని అర్థం చేసుకునే విధానాన్ని మనం నేర్చుకున్నాము. అద్భుతమైన సౌందర్యము, అసమానమైన శక్తి, అంతులేని ఐశ్వర్యము, అసాధారణమైన యశస్సు, సంపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన పరిత్యాగం, ఈ షడైశ్వర్యాలు కృష్ణుడిలో అపరిమితంగా ఉన్నాయి. అందువలన దైవత్వం పట్ల అవగాహన ఉన్న ఎవరైనా కృష్ణుణ్ణి పరమపురుషుడని, పరదైవమని అంగీకరించి తీరాలి. జననము సామాన్యమైన యశస్సులాగా జరగలేదు. కంసుడి బంతికానాలో ఉన్న దేవకీ వసుదేవుల ఎదుట మొదటి చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత చతుర్భుజాలతో కూడిన శిశువుగా మారాడు. అతను సాక్షాత్తు నారాయణుడే అనే వివేచనతో ఉన్నంత వరకు వాళ్ళు భక్తి ప్రపత్తులతో స్తుతించారు. సాధారణ శిశువుగా మారగానే తమ బిడ్డ అనే వాత్సల్య భావన పడగలిగింది. భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కృష్ణుణ్ణి నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆయనకున్న షడైశ్వర్యాలను పొందడానికి మాత్రం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. జీవితంలో ఎంతోమంది విభిన్నమైన వ్యక్తులతో పరిచయం కలగడము, స్నేహం పెంచుకోవడము ఇవి జరుగుతూనే ఉంటాయి కదా. కానీ గురువు దైవలన్న సాక్షాత్తు భగవంతుడే తమ జీవితంలోకి ప్రవేశించినప్పుడు
భక్తిని గురించిన చైతన్యము మొదలవుతుంది. నిర్భాగ్యులు మందమతులు అయిన జీవులను ఆచార్యుడు కృష్ణుడితో సంధానమయ్యేలా చేస్తాడు. అటువంటి గురువు ద్వారా పదే పదే కృష్ణుడి గురించి వింటూ ఉంటే అవి దానిపైన మనసు లగ్నం చేయడం జరిగితే మన యోగ్యత ఎంత అల్పమైంది గ్రహించగలుగుతాం. కృష్ణుడు పరమపురుషుడు, ఈ భావనే అసలు హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. సతతం భగవంతుని గురించి స్మరించటం, ఇది ఉత్తమమైన రుచి అన్నమాట. ఎస్ ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటి స్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలం అనంతం అశేషభూతం. కృష్ణుడి గురించి గురు ద్వారా తెలుసుకుంటున్నప్పుడు క్రమంగా ఆయన పట్ల ప్రేమభావం వృద్ధి చెందుతుంది. అప్పుడు ఇంద్రియ భోగాలపైన ఆసక్తిని వదిలిపెట్టగలుగుతారు. అవన్నీ వదిలిపెట్టేసి భక్తి విధానంలో కొనసాగటం ప్రారంభంలో కష్టంగా అనిపించవచ్చు, కానీ అలా కూర్చుని కృష్ణుడు బృందావన లీలలు తలుచుకుంటూ ఉంటే చాలు. ఎందుకంటే బృందావన లీలలు అంత మధురంగా ఉంటాయి. లేదంటే కృష్ణ పుస్తకాన్ని రెగ్యులర్గా చదవటము, శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటము, ఇవన్నీ కూడా మనసుకి అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. భక్తుల మహాభాగ్యం ఏంటి అంటే ప్రత్యక్షంగా కృష్ణుణ్ణి చూడకపోయినా కూడా నిరంతర శ్రవణం వలన అతనితో సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతారు. కృష్ణుడు తనతో ఎటువంటి బాంధవ్యాన్ని అపేక్షిస్తారో అటువంటి బాంధవ్యాన్ని వాడికి అనుగ్రహిస్తాడు. అతన్ని తమలో ఒకడిగా కాకుండా భగవంతుడిగా అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నిజానికి సమస్తము కూడా బోధపడుతుంది. ఉద్ధవుడు కృష్ణుడి వినమ్రతను తలుచుకుని ఈ వేదాన్ని అనుభవిస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో యోగమాయ పర్యవేక్షణలో కృష్ణుడు తన లీలల్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడు అని చెప్పుకున్నాము. లోకం దృష్టికి అవన్నీ పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ నిజానికి అంతా కృష్ణుడి లీలా వినోదం. ప్రభుపాదతం పర్పోట్లో నిత్య జీవితంలో అందరికీ కలిగే అనుభవాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు. తండ్రి తన చిన్నారి కొడుకుతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ప్రతిసారి కొడుకునే గెలిపిస్తాడు. కొడుకు తనతో ఫైట్ చేసినప్పుడు ఓడిపోయినట్లుగా నేలపై పడిపోతాడు. ఆ అబ్బాయికి ఆనందం కలిగించడానికే కానీ వేరే విధంగా కాదు. కృష్ణుడితో ప్రేమ బాంధవ్యం కూడా అటువంటిదే. తన ప్రియమైన భక్తులకు వాడు కోరిన ఆనందాన్ని ఇవ్వటం కోసము అనేకమైనటువంటి లీలలు ప్రదర్శిస్తుంటాడు. కృష్ణుడితో బాంధవ్యాన్ని కలిగి ఉన్నప్పుడు దానివలన కలిగే ఆనందము, అంటే ఆనందమైన బాధైనా కూడా, రెండూ కృష్ణుడితో ఇంకా ఎక్కువ సన్నిహితత్వాన్ని అనుభవించేలాగా చేస్తాయి. ఈ యోగమాయ తెర అనేది లేకపోతే ఉద్ధవుడు అసలు లేమంటే అయ్యేది వాడు కాదు, అంటే శోకించేవాడే కాదు. అతని పుట్టినప్పటి నుంచి కృష్ణుడి సుప్రమసి గురించి తెలుసు. అసలు కృష్ణుడి అంతర్ధానం పట్ల విచారించే ఆవశ్యకతే ఉండేది కాదు. కానీ ప్రియమిత్రుడితో వియోగం కలిగినప్పుడు అనుభవించే బాధ అనే రస ఆ మెలోని అతను అనుభూతి చెందుతున్నాడు. అలా అనుభూతి చెందేలాగా యోగమాయ తెరను కప్పడం జరిగిందనమాట. భక్తి అనే లెవెల్ వరకు వెళ్తే తప్ప ఎవరు ఆ బాధలో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయలేరు. కృష్ణుడు సామాన్య శిశువులాగా కనిపించగానే తల్లిదండ్రులకు వెంటనే అతని రక్షణ పట్ల ఆందోళన కలిగింది. ఇంతకుముందు పుట్టిన శిశువుని సంబంధించినట్లుగానే కంసుడు వచ్చి ఈ బిడ్డను కూడా చంపేస్తాడేమో అనే ఆలోచన వచ్చేసరికి వాళ్ళు వణికిపోయారు. వసుదేవుడు యుధిష్ఠిరులాగానే సత్యవ్రతుడు అశరీర వాడి వాక్కు వినగానే అప్పటి వరకు చెల్లెల పట్ల ఎంతో వాత్సల్యము అనురాగం చూపిస్తూ కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు, కానీ వెంటనే దేవుకిని చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు అతనికి ప్రాణభయం తమ సంతానం నుంచే కానీ తమ నుంచి కాదు కదా, చెల్లెల్ని చంపిన అప్రతిష్ట తెచ్చుకోవద్దు అని, ఆమెకు పుట్టిన ప్రతి బిడ్డను పుట్టినట్లయితే చప్పగిస్తానని మాటిస్తాడు. కంసుడు కూడా తెలుసు వసుదేవుడు ఎంత సత్యవ్రతుడు అనేసి, అందుకని వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తాడు, కానీ చెరసాల్లో బంధిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు దేవకి ఒకరి తర్వాత ఒకరికి ఒకరిగా ప్రసవించిన 6 మంది కొడుకులని పుట్టగానే తీసుకుని వెళ్ళి కంసుడికి అప్పగిస్తాడు. ఇప్పుడు కూడా తను చేసిన వాగ్దానం కోసము కృష్ణుడిని తీసుకెళ్ళి అప్పగించాలి కదా. కానీ వసుదేవుడు భక్తుడైన కారణంగా అప్పుడే జన్మించిన బాలకృష్ణుడి పట్ల అమితమైన ప్రేమ కలిగింది. అది ఎంత ప్రేమ అంటే ఇచ్చిన మాట తప్పడానికి కూడా సిద్ధపడతాడు.
తమ కళ్ళ ముందు లేకపోయినా తమకు దూరంగా అయినా కృష్ణుడు క్షేమంగా ఉండాలి. అందుకని మిత్రుడైన నందమహారాజ్ దగ్గర వదిలిపెట్టాలని నిశ్చయించుకుంటాడు. యాక్చువల్గా అంతకుముందే కదా నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. నేను మీకు పుట్టిన సామాన్య శిశువుని కాదు, సాక్షాత్తు నారాయణుడిని అని చెప్పాడు కదా. ఆయన తనను తాను రక్షించుకోగలండి అని వసుదేవుడు అనుకోలేదు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ ప్రేమానుబంధము అనేటటువంటి ఆ రస దాన్ని అనుభవించటానికి అనువుగా యోగమాయ అక్కడ తన పనిని నిర్వర్తించింది. కృష్ణుడి దివ్యత్వాన్ని గ్రహించకుండా ఒక మోహపు తెర. దాంతో తన ఈ శోకాల సత్యవ్రతాన్ని భంగం చేయడానికి వసుదేవుడు సిద్ధపడ్డాడు. ఆ మనస్తత్వానికి కృష్ణుడు సంతృష్టుడయ్యాడనమాట. తర్వాత అంతా కృష్ణుడి సంకల్పం ప్రకారమే జరిగింది. ఆ సంకళ్ళు జారిపోవడము, ద్వారాల అంతటవే తెరుచుకోవటము, ద్వారపాలకుడు నిద్రావస్థకు లోను కావడము, అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆ సమయంలో బయట ఎలా ఉంది? ఎడపెరుపు లేని వర్షం, ఉప్పొంగుతుంది యమునా నది. ఇవన్నీ వసుదేవుళ్ళ ఉన్న యాంగ్జైటీని ఇంకా ఇంకా పెంచడానికి తోడయ్యాయన్నమాట. అయినప్పటికీ కృష్ణుడిని ఎలాగైనా అవతల ఒడ్డునున్న గోకులానికి చేర్చాలి అని స్థిర నిశ్చయంగా ఉన్నాడు వసుదేవుడు. అతని ఆందోళన అంతా పసివాణ్ణి క్షేమంగా తీసుకెళ్లటం గురించే. మరి ఆ అనురాగాన్ని అంత అటువంటి గాఢమైన అనురాగంతో ఉన్నాడు తను పరీక్షించటానికా అన్నట్లుగా నదిని దాటుతున్న సమయంలో కృష్ణుడు నీళ్లలోకి జారిపోతాడు. నీటి అలల్లో తడవకుండా బిడ్డనుంచిన గంపను తలపైన పెట్టుకుని ఉంటాడు. చుట్టూ చిమ్మటి ఒకటి ఏదీ కనిపించటం లేదు. ఇంతలోనే వరద ఉధృతం పెరిగింది. కృష్ణుడు నీళ్ళలోకి జారిపోయాడు. అప్పుడు వసుదేవుడి మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పొంగుతున్న నది నుంచి తన బిడ్డను తీసుకునే లోపల అతని క్షేమం గురించిన ఆందోళనతో వసుదేవుడు ఉన్నతుడైపోతాడు. భక్తుల్లో తన పట్ల ఉన్న ఈ ప్రేమానురాగాలను పెంచడానికే కృష్ణుడు ఇటువంటి మహిమాన్వితమైన లీలను ప్రదర్శిస్తాడు. అంతేగాని దీంట్లో పరస్పర విరుద్ధత అంటే కాంట్రడిక్టరీ ఏం లేదు. కంసుడికి భయపడి పారిపోవాల్సిన అవసరం కృష్ణుడికి లేదు. ఏముంది? కంసుడు వస్తాడు, కృష్ణుని చంపడానికి ప్రయత్నిస్తాడు, అతనే చంపబడతాడు. తర్వాత ఏముంది? బృందావన లీలలు అందరికీ ఎలా పరిచయం అవుతాయి? స్వయం పూర్ణ పురుషుడిగా కృష్ణుడు ప్రదర్శించిన అద్భుతమైన బాల్యలీలా ప్రదర్శనం అసలు జరిగేదే కాదు. భాగవత పురాణం వ్యాసమహర్షి రచించేవాడే కాదు. ఏది జరిగినా కృష్ణుడి సంకల్పంతోనే జరిగింది. యోగమాయ ఆయన అభీష్టం ప్రకారమే కార్యాన్ని నిర్వహించింది. అయితే కృష్ణుడి దివ్యమైన స్వభావంలో ఉన్న ఒక అత్యంత ఉల్లాసకరమైన భాగం ఏంటి అంటే, కంసుడి భయంతో ఇంటికి దూరమయ్యి తల్లిదండ్రుల పాదసేవ చేయలేకపోయినందుకు కృష్ణ బలరాముడు తల్లిదండ్రులను క్షమాపణ కోరడం. ఇది చాలా విచిత్రంగా ఉందన్నమాట. వాళ్ళు చూస్తుండగానే కృష్ణుడు కంసుడిని చంపాడు. కంసవధ జరిగింది అంటే కృష్ణుడు సాక్షాత్తు దేవాదేవుడే. దేవకి వసుదేవులు కృష్ణుడిని భగవంతుడిగా చూస్తున్నారు. కృష్ణుడేమో పుట్టడమే కానీ ఏనాడు మీ సేవ చేయలేకపోయాను మన్నించమంటున్నాడు. ఇమీడియట్గా యోగమాయ తన విన్యాసాన్ని ప్రదర్శించేస్తుంది. వెంటనే దేవకి వసుదేవులు ఇంతకాలంగా దూరమైన పుత్రులు వాళ్ళని వాత్సల్యంగా దగ్గరకు తీసుకుంటారు. ఎవరి పాదపద్మాలను బ్రహ్మరుద్రాదులు వంటి దేవతలు అర్చిస్తారో ఆ దేవదేవుడు తల్లిదండ్రుల పాదాలను అర్చించాలనుకుంటున్నాడు. తను ఎంత గొప్పవాళ్ళైనా సరే తల్లిదండ్రులను సేవించడం కొడుకు ధర్మం. కొడుకు ఎప్పుడూ తల్లిదండ్రులకు రుణపడి ఉంటాడు. భగవంతుడైనా సరే జననీ జనకులకు సేవ చేయాల్సిందే అని సూచించటం ద్వారా సకల జీవులకు తండ్రి అయిన భగవంతుణ్ణి అంగీకరించినటువంటి నాస్తికులకు పరోక్షంగా కృష్ణుడు బోధిస్తున్నాడు. అంటే సకల జగత్తులకు కర్త, సర్వజీవులకు పరమజనకుడు అయిన దేవదేవుణ్ణి ఏ విధంగా సేవించాలో కృష్ణ ప్రవర్తన గురించి నేర్చుకోవాలి. అటువంటి ఔన్నత్యాన్ని, వైభవోపేతమైన స్వభావాన్ని కలిగిన కృష్ణుడితో పాటు తను వెళ్ళలేకపోయినందుకు ఉద్ధవుడు చింతిస్తూ ఉన్నాడు. ఒకసారి భగవంతుడి చరణకమల ధూళిని ఆగ్రహించిన తర్వాత ఎవరు మర్చిపోగలుగుతారు? ఈ చాప్టర్లో అంటే మనం థర్డ్ క్యాంటర్ చెప్పుకుంటున్నాము. ఈ చాప్టర్ అంతా కూడా అద్భుతమైన కృష్ణుడి లీలలను సంక్షిప్తంగా గుర్తు చేసుకోవటాన్ని గురించి వివరించబడింది. కృష్ణుడు భూమిపైన ఉన్నప్పుడు నిర్వహించిన ఆ లీలల్లో ఏ ఒక్కదానిని తమ ఇంద్రియాలతో టచ్ చేయగలిగినా కూడా అది అసాధారణమైన అనుభూతిని కలిగిస్తుంది. కృష్ణుని ఎప్పటికీ మర్చిపోనికుండా చేస్తుంది.
అనేకమైన విష్ణు అవతారాలు స్వాంశవిస్తరణలు ఉన్నాయి. అవన్నీ కృష్ణుడితో సమానమైనవైనా కూడా కృష్ణుడు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. దీపార్చిరేవహి దశాంతరం అభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ ఇస్త్యాద్యగేవహి చ విష్ణుతయా విభాతి గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఒక దీపంతో కొన్ని వందల వేల దీపాలు వెలిగించవచ్చు. అవన్నీ సమానమైన వెలుగు కూడా ఇస్తాయి. అయినప్పటికీ ఆ దీపాలన్నిటినీ వెలిగించిన మొట్టమొదటి దీపము ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా కృష్ణుడి నుంచి అనేక విష్ణు రూపాలు వచ్చాయి. అయినప్పటికీ అతను ఆది పురుషుడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఆయన సృష్టిలో 1/3 ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి, 1/4 మాత్రమే భౌతిక జగత్తు. అందులో మళ్ళీ ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండము 3 లోకాలుగా విభజించబడింది. ఈ 3 లోకాల్లో లోకాలను కలిపి 14 భువన భాండాలు అంటారు. వీటన్నిటినీ కలిపి భౌతిక జగత్తు అంటున్నా. వీటిలో నివసించడానికి 84 లక్షల జీవజాతులు సృష్టించబడ్డాయి. ఆనందానికి నిదానమైన భగవంతుడిని వదిలేసి స్వేచ్ఛగా ఆనందాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం. జీవులు ఎప్పుడు పరాధీనులుగా ఉండాల్సిందే. ఏ సుఖాన్నైనా అనుభవించాలి అంటే ఇంద్రియాలు కావాలి. వాటిని అనుగ్రహించేవాడు గోవిందుడు. గో అంటే ఇంద్రియాలు. ఎవరికైనా సరే నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి కదా. కలలే రాని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అసలు ఉంటారో ఉండరో మరి. కళ్ళలో జరిగే సంఘటనలను నిజానికి మన కళ్ళతో చూడటం లేదు. అయినప్పటికీ చూపు అనే సెన్స్ అదెప్పుడూ యాక్టివ్గా ఉంది. భక్తి ప్రపంచంలో జీవుల ఉనికిని గురించి చెప్పాలి అంటే 84 లక్షల జీవజాతుల్లో ఏదో ఒక రూపం, లౌకికమైన రూపం, మనిషి, పశువు, పక్షి, పురుగు, ఏదైనా సరే వాటికి తగ్గ ఇంద్రియాలు ఉంటాయి. జీవులన్నిటికీ కూడా ఆహార, నిద్ర, భయమైథునాలు అనే బేసిక్ నీడ్స్ ఉంటాయి, కనీస అవసరాలు. వాటిని అనుభవించే సెన్స్ ఆర్గన్స్ కావాలి కదా. కానీ లౌకికమైన ఆ రూపము శాశ్వతమైంది కాదు. ఆ దేహంలో ఉన్న ఇంద్రియాలు కూడా శాశ్వతం కాదు. అందువలన పరిమితమైన ఇంద్రియాలతో భగవంతుడు లభ్యం కాడు. భగవంతుడు తన కరుణను మనపై చూపించాలి. అప్పుడు మనకు తెలియకుండానే గురు కృప, దాంతోపాటు అపరిమితమైన ఆనందము అనుభవంలోకి వస్తాయి. ఎండలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తెరిచామంటే చుట్టూ కాంతి వలయాలు, అనేకమైన కాంతి కణాలు మనకు గోచరమవుతాయి. ప్రతి ఒక్క లైట్ పార్టికల్ కూడా ఒక స్పిరిచువల్ ఎంటిటీ. భౌతిక ప్రపంచంలో ఉన్నదంతా భ్రాంతితో కూడిన ఆనందం. అది కూడా అసంపూర్ణంగా ఉంటుంది. భిన్నమైన ఈ 2 అవస్థలు కూడా శాశ్వతం కాదు. వైకుంఠ లోకం అంటే అంతటా వైభవం, ఐశ్వర్యం. ఇక్కడందరూ దాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మాయామోహితులైన జీవులు భగవంతుడి భౌతిక శక్తి చేత ప్రభావితులై ఉంటారు. అయినప్పటికీ ప్రపంచంలో ఉన్న అంతటికీ ప్రభువులు కావాలి అని ప్రయత్నాలు చేస్తుంటారు. భగవద్గీతలో కర్మయోగము అంటే కృష్ణ చైతన్యంతో కూడిన కర్మ అనే విషయాన్ని కృష్ణుడు వివరించాడు. కృష్ణ చైతన్యంతో పనిచేయడం అంటే ఏంటి? భగవంతుడే పరమేశ్వరుడు అనే సంపూర్ణమైన జ్ఞానంతో పనులు చేయడం. అటువంటి కర్మలు దివ్య జ్ఞానంతో సమానంగా ఉంటాయి. అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. కృష్ణుడు తనను స్మరించటం యొక్క ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం వలన 4, ఆ ధ్వని కంపనాన్ని వినటం వలన 2, దీన్ని నిత్యం అభ్యాసం చేయటం వలన మనసు పరిశుద్ధమవుతాయి. సర్వదా నన్ను స్మరించే బుద్ధి గలవాడై పెడదారి పట్టకుండా నన్ను దేవాది దేవుడిగా సేవించేవాళ్ళు తప్పకుండా నన్ను పొందుతారు. కృష్ణుడు గోపబాలుడిగా పెరిగాడని, గోప కుమారులతో తిరిగాడని, చల్లులు ఆరగించాడని సామాన్య బాలుడిగా భ్రమపడకూడదు. అయితే ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వంటి వాళ్ళు కూడా కృష్ణుని దేవాదేవుడిగా గుర్తించలేక మోహవివశులయ్యారు. గోవర్ధన లీల తర్వాత ఇంద్రుడి ప్రార్థనలు, బ్రహ్మ విమోహన లీల తర్వాత బ్రహ్మదేవుడి ప్రార్థనలు గమనిస్తే భగవంతుని గుర్తించలేకపోయిన తమ అజ్ఞానానికి వాళ్ళు పరితపిస్తూ వినిపించుకుంటున్నారు. ప్రస్తుతం అందరూ అదే అజ్ఞానంలో ఉన్నారు.
కృతయుగంలో అనేక లీలావతారాలు దాల్చినప్పుడు ఆ అవతారమూర్తులను అందరూ పూజించారు. త్రేతాయుగంలో శ్రీరాముడిగా వచ్చినప్పుడు భక్తితో సేవించి తరించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడే పూర్ణ పురుషుడిగా అవతరించినప్పుడు భక్తులు ఆయన విధేయతో సేవించారు. మరి కలియుగంలో నామావతారంగా నామరూపుడిగా అవతరించిన భగవంతుడి పట్ల ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు? భగవంతుడే హరికృష్ణ మహా మంత్రంగా రూపుదాల్చాడు అనే విషయము ఎంతోమందికి తెలియదు. వైష్ణవాచార్యులు ఆ విషయాన్ని రివీల్ చేసినప్పటికీ కూడా మంత్రంలో మాధవుడిని అనుభూతి చెందగల యోగ్యత ఎవరికీ లేదు. మొదట అంటే ఏదో మ్యాటర్ ఆఫ్ డ్యూటీ లాగా జపం చేస్తున్నా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అభ్యాస యోగయుక్తేనా. పదే పదే నామాన్ని పలకటం వినడం చేస్తున్నప్పుడు క్రమంగా నామస్మరణలో ఉన్న ఆనందము అనుభవం అవుతుంది. ఈ శబ్ద తరంగాలు ఉన్నాయి, సౌండ్ వైబ్రేషన్ ఉంది కదా, దాంతో రిలేట్ అయినప్పుడు కృష్ణుని నేరుగా అనుభూతి చెందగలుగుతారు. హరికృష్ణ మహామంత్రం మన స్పిరిచువల్ సెన్సెస్ను తట్టిలేపుతుంది. ఒకసారి ఆ అనుభవం కలిగితే హరిదాస్ ఠాకూర్ నిత్యం 3 లక్షల నామ జపం చేయడానికి, తర్వాత నామస్మరణ చేయడానికి ఒక నాలుక 2 చెవులు సరిపోవు, 1,000,000,000,000,000 చెవులు ఉండాలి అని రూపకోస్వామి అంటారన్నమాట. అలా అనడంలో ఉన్న పరమార్థము అప్పుడు బోధపడుతుంది. జన్మరహితుడైనటువంటి కృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడయ్యి వినమ్రుడిగా పాత్ర పోషణ చేసినంత మాత్రాన తమలలో ఒకడిగా ఆయనని ఎవరూ భావించకూడదు. కేవలం కనుబొమల కదలికతో పాపాత్ములను మృత్యు పాల్పడేలా చేసే అసాధారణమైనటువంటి శక్తివంతుడు కృష్ణుడు. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించినప్పుడు, సభలో మీరు కూడా ఉన్నారు, చేది దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు కృష్ణుడిని ద్విషత అంటే ద్వేషించడం, ద్వేషిస్తాడు కదా ఎప్పుడు శిశుపాలుడు, ద్వేషించినప్పటికీ సిద్ధిని పొందాడు అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఏమో కథ చెప్పాము అంటే ఆ కథ చెప్పేవాళ్ళు కథలో పాత్రధారులు కూడా వాళ్ళు ఉంటున్నారన్నమాట. ఈ విషయాన్ని విదురుడితో అంటున్నాడు ఉద్ధవుడు, మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు అని. రాసుయాగానికి వచ్చిన వాళ్లలో అనేక ప్రముఖులతో పాటు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా ఉన్నారు. రాజసూయాగం ప్రారంభించడానికి ముందు అక్కడ సమావేశమైన వాళ్ళలో శ్రేష్ఠుడైన వ్యక్తికి అగ్రపూజ చేయాలి. అగ్రపూజ అంటే దాదాపుగా సభకు అధ్యక్షుడిని ఎన్నుకోవటం లాంటిది. అయితే ఆ యాగశాలలో అందరూ ప్రముఖులే, వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తారు. అప్పుడు సహదేవుడు లేచి యదువంశీయులలో సర్వశ్రేష్ఠుడు, తన భక్తుల్ని సదా రక్షించేవాడు అయిన శ్రీకృష్ణుడే ఈ సదస్సులో అతి ఉన్నతుడు, కనుక ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఆయనకి అగ్రపూజ చేయటానికి అంగీకరించటం ఉచితమని నా అభిప్రాయం అంటాడు. ఆ అభిప్రాయం సరైందే అని మెచ్చుకుని అందరూ అంగీకరిస్తారు. తర్వాత యుధిష్ఠుడు కృష్ణుడికి అగ్రపూజ చేస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురుస్తూ ఉంటుంది. సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి చేతులు జోడించి భక్తిపూర్వకంగా ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్నాడు శిశుపాలుడికి కంటకింపుగా ఉంది. అతను కృష్ణుడికి మేనత్త కొడుకు, మొదటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం లేదు. తాను పెళ్ళాడాలి అనుకున్న రుక్మిణిని కృష్ణుడు అపహరించుకుని వెళ్ళాడు. ఆ ఇష్టం కాస్త ద్వేషంగా మారిపోయింది. ఇప్పుడు ఆయనకు అందరూ ఇస్తున్న గౌరవానికి సన్మానానికి అసహనం పెరిగిపోతుంది. కోపం ఆపుకోలేక లేచి నిలబడి నిర్భయంగా కృష్ణుడి ఎన్నికను ఆక్షేపిస్తాడు. ఒక పిచ్చివాడు ప్రేలాపంలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తనను అధిక్షేపిస్తూ అవమానకరంగా శిశుపాలుడు మాట్లాడుతుంటే కృష్ణుడు మారు మాట్లాడకుండా ఓర్పుగా అన్నీ వింటున్నాడు. శిశుపాలుడికి బత్తాసు పలికే వాళ్ళు కూడా ఉన్నారు, కనుక చాలా తక్కువ మంది అనమాట. మిగిలిన వాళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడే అని నిందనీయంగా ఉన్న అతని ప్రవర్తనకి కాస్త కంగారు పడతారు. భగవంతుణ్ణి భక్తులను నిందిస్తూ ఉంటే సహించలేకపోవటము మర్యాదస్తుల కనీస ధర్మం అనమాట. అది కృష్ణుని నిందించడం సహించలేని కొంతమంది వాళ్ళు చెవులు మూసుకుని సభను విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోతారు. కొంతమంది కోపంగా శిశుపాలను చంపడానికి సిద్ధమవుతారు. పవిత్రమైన రాజసూయ యాగ మంటపం రణరంగా మారబోతుంది అని గుర్తించి కృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి శిరస్సుని ఖండించేస్తాడు. అయితే అప్పుడు అందరికీ విస్మయం కలిగించేలాంటి ఒక సంఘటన జరిగింది.
శిశుపాలుడి ఆత్మజ్యోతి శ్రీకృష్ణ భగవానుడి ఆధ్యాత్మిక దేహంలో లీనమవుతుంది. చూడండి, కృష్ణుడి నిర్హేతుకమైన కరుణ, శిశుపాలుడు శత్రువైనా కూడా ప్రతి క్షణము ఆ ద్వేషంతో కృష్ణుడి గురించి ఆలోచించేవాడు. కానీ కృష్ణుడు మిత్రుడు శత్రువు అనే భేదభావాన్ని చూపించటం లేదు. నిరంతరం తను స్మరించే వారికి వాళ్ళకు తగ్గ ముక్తిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా శిశుపాలుడికి సాహిత్య ముక్తి లభించింది. ఆ ముక్తిని పొందటం కోసం ఎందరో జ్ఞానులు యోగులు ఎన్నో తపస్సులు ఆచరిస్తూ ఉంటారు. అటువంటిది అసూయతో శత్రువుగా వ్యవహరించిన శిశుపాలుడికి సులభంగా దొరికిందనమాట. అలా అని అసురులుగానో నాస్తికులుగానో ఉండడానికి ప్రయత్నించకూడదు. అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. భక్తులు కావాల్సింది అసలు ముక్తే కాదు, అనవరతమైన భక్తి. ఉద్ధవుడు భక్తి సేవను ఆచరించటంలో ఉన్నతమైన స్థాయికి చెందున్నాడు. అతని హృదయంలో కలిగే అనుభూతులు అన్నీ కృష్ణుడి పట్ల గల ప్రేమానుబంధాన్ని సూచిస్తున్నాయి. కృష్ణుడి అలౌకికమైన కార్యాలను గురించి పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ, ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చ అప్యహం. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి పట్ల పక్షపాతం చూపించను, నాకు అందరూ సమానులే. ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఒకటి పెడుతున్నాడు అనమాట, భక్తి సేవలో నిమగ్నులై ఉన్న వాళ్ళు నాకు మిత్రులై నా ఎందే ఉంటారు, నేను కూడా వాళ్ళకు మిత్రుడిగా ఉంటాను. అంత మాత్రాన తను నిరసించే వాళ్ళని కూడా ఎప్పుడూ భగవంతుడు ఉపేక్షించాడు. అందరికీ భగవంతుడే తండ్రి గనుక సకల జీవుల అవసరాలను తనే చూసుకుంటున్నాడు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనుషులు ముఖ్యంగా పాకులాడే దేనికి అంటే పవర్ కోసం. పవర్ వలన శాశ్వతత్వం దొరుకుతుంది అని వాళ్ళు భ్రమపడుతున్నారు. మునుపటి యుగాల్లో అసురులు చాలా ప్రతిభావంతులుగా ఉండేవాళ్ళు, పరాక్రమవంతులు ఉండేవాళ్ళు. తమ కోరికలు తీర్చుకోవటం కోసము ఎంత అంటే అత్యంత కష్టమైన ప్రయాస తీసుకునేవాళ్ళు. వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళకున్న బలంలో కృష్ణుడు ఎప్పుడు జోక్యం చేసుకోడన్నమాట. దేవతలు రాక్షసులు ఇద్దరు పవర్ఫుల్ పర్సనాలిటీసే. ఆ శక్తిని సంపాదించడానికి వాడు తన ఇంద్రియాలని గ్రహించి తపస్సు చేస్తారు. ఈ కలియుగంలో ఎంత బలము అధికారము ఉన్నా కూడా శక్తిహీనుడి అని చెప్పాలి. ఎందుకు? వాళ్ళు భౌతిక కార్యాల్లో తప్ప స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక కార్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. పాపభీతితోనో లేదు తమ గొప్ప చూపించుకోవటానికో దాన ధర్మాలు చేస్తారంతే. సుఖాలు అనుభవించటానికే ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచంలో ఫుల్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే చేసే కర్మలకు బద్ధులై వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రకృతి నియమాలు ఎవ్వరూ తప్పించుకోలేరు. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి దాన్ని మొదట నేర్చుకోవాలి. భక్తి యుగంలో పరిపూర్ణత సాధించటం అంటే చక్కగా వ్యవహరించటమే. పరిమితము అల్పము అయిన మన ఇంద్రియాలకు ఆనందాన్ని అంటే ఎంతవరకు కేటాయించబడింది అంతే చాలు, ఇంకా ఎక్కువ ఆనందం జరుగుకోవాలి అని అనుకోకూడదు. ముఖ్యంగా భక్తుల లక్ష్యం ఏంటి అంటే కృష్ణుని ఎల్లప్పుడూ కేంద్రంగా ఉంచుకోవటం. హరే కృష్ణ.